ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారం గ్రామంలో గ్రానైట్ సమస్యలు గ్రామ ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద మిషన్స్ ద్వారా తవ్వకాలు జరిగాయి. అయితే ఇప్పటివరకు ఆ గుంతలను పోడ్చకపోవడంతో ప్రమాదాలు జరుగుతాయని చిన్నపిల్లలు కూడా స్కూల్ని పంపాలంటే తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు. దాంతోపాటు రోజువారి ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూసుమంచి మండలం పోచారం మీదుగా దమ్మగూడెం వెళ్ళేటువంటి రహదారిలో ఉన్నాము. ఇది ఈ రూట్న రెవెన్యూ వాళ్ళు కానీ గ్రానైట్ అధికారులు కానీ ఈ యొక్క క్వారీకి అనుమతులు ఇచ్చినటువంటి విషయంలో నిబంధనలకు విరుద్ధంగా పూర్తిగా ఈ రకమైనటువంటి రోడ్డుకి మార్జిన్లో అనుమతులు నిబంధనలు 150 మీటర్ల దూరం ఉండాల్సిందిగా ఉండాల్సినటువంటి నిబంధనలు రోడ్డు మార్జిన్లకు కూడా క్వారీ తవ్వకాలు చేసినారు. ఇవి సుమారుగా 50 నుంచి ఈ క్వారీ 16 నుంచి 20 సంవత్సరాల వ్యవధిలో పూర్తిగా దీన్ని తవ్వకాలు పూర్తి చేశారు. గ్రామ ప్రజలు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలు ఆందోళనగా దిక్కుతుమంటున్నారు. దయచేసి దీని అధికారులు అందరూ దీని యొక్క పూర్తిగా దీన్ని నిర్మూలనగా చేయాలంటే దీంతో ఈ తవ్వకాలను ఆపేశారు. దీన్ని ఎండాకాలం కాలం పరిస్థితుల్లో దీన్ని పూర్తి నిర్మూలించి ఈ యొక్క తవ్వకాలు జరిగినటువంటి ప్రాంతాన్ని మొత్తం దీన్ని పూర్తి చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అటనే కొద్దిగా ప్రజల గ్రామం నుంచి వచ్చినటువంటి స్థానికులు వస్తున్నారు సార్, దీని గురించి ఒకసారి విషయం చెప్పండి సార్. చాలా భయంకరంగా ఉంది చూడటానికి. ఇదే కాకుండా ఆ టర్నింగ్ కూడా పక్క పక్కనే అటు ఇటు ఉంది. స్కూల్ పిల్లల బస్సులు రేపటి నుంచి స్టార్ట్ అవుద్దంటే స్కూల్ పంపించాలని లేదని పెద్ద భయం అవుతుంది. పొరపాటున ఏ చిన్న మిస్టేక్ అయినా ఇది చాలా ఒక పెద్ద లోయ, అక్కడ అంతకంటే పెద్దగా ఉంది.